అక్క, అమ్మవారికి మనిద్దరం బోనం తీసుకువెళ్దాం. నువ్వు తీసుకెళ్తే సరిపోతుంది కదా, మళ్ళీ నేనెందుకు? ఎందుకంటావేంట్రాసి, ఎంత మహిమగల అమ్మవారు, నువ్వు కూడా విన్నావు కదా. మీ ఇద్దరు బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తే మీ ఇద్దరికి పిల్లలు పుడతారు. సరే అత్తయ్య, రేపే పండగ కాబట్టి రాశీకృష్ణలు బోనం తీసుకెళ్లేటప్పుడు మనందరం కూడా వెళ్ళాలి. ఉదయాన్నే అందరూ తొందరగా లేచి రెడీ అవ్వండి, వెళ్ళండి. అవును, పండగ పేరు చెప్పి డబ్బులు కొట్టేయాలని ఈ హరినారాయణ ప్లాన్ ఏమో. రే, ఏం చేస్తున్నావురా? ఇంట్లో అక్కడందరూ బోనాల గురించి మాట్లాడుకుంటుంటే నువ్విక్కడ తీరిక పాటలు వింటున్నావా? ఏంటి నాన్నా? బోనాల పండుగ చేస్తున్నారా? మనకేం పని పాటలు లేనట్టు ఈ బోనాల పండుగ అది ఏంటినానా? రే, ఈ పండుగ చేస్తున్నది అమ్మవారి కోసం కాదురా, ఊరి జనం ముందు కృష్ణని అవమానించడం కోసం. కృష్ణ వాళ్ళమ్మ ఈ ఊరి జనం దృష్టిలో దేవత. వాళ్ళమ్మ మీదున్న గౌరవంతో అందరూ కృష్ణని చాలా అభిమానిస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరిగినా ఊరి జనం కృష్ణకి సపోర్టుగా నిలబడకూడదంటే వాళ్ళందరి దృష్టిలో కృష్ణ గొప్పది కాకుండా చూడాలి. ఇదిరా ప్లాను. సరే, కృష్ణ మొక్కును ఎలా చెడగొట్టాలనేది నేను ప్లాన్ చేస్తాను. పండగ ఖర్చులకని చెప్పి కృష్ణ దగ్గర చెక్ తీసుకోవాలి. ఇంతకు ముందులా కృష్ణ దగ్గర తీసుకోవడం అంత ఈజీ కాదు నాన్న. ఇప్పుడు మనతో పాటు జగదీష్ కూడా బిజినెస్ లెక్కలు చూసుకుంటున్నారు కాబట్టి దేనికి ఎందుకు అని డీటెయిల్స్ అడుగుతారేమో. అది నేను కవర్ చేస్తాను. అమ్మా కృష్ణ, నీకోసమే వస్తున్నానమ్మా. ఏంటి బాబాయ్? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రేపు నువ్వు అమ్మవారి పూజ చేయిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మా అమ్మ తరపున నేను కూడా ఈ పూజ చేయించబోతున్నానని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నీ రాకతో మళ్ళీ ఇంటికి పూర్వ వైభవం వచ్చిందమ్మా. నీ ద్వారా ఈ ఊరికి కూడా మంచి జరగబోతోంది కాబట్టి అమ్మవారి పండుగని చాలా ఘనంగా చేయాలమ్మా. ఊరందరికీ భోజనాలు పెట్టించి పేదవాళ్లకి ఎంతో కొంత సహాయం చేయాలమ్మా. అర్థమైంది బాబాయ్. ఎంత ఖర్చు అవుతుంది? ఓ 10 లక్షల వరకు అవుతుందమ్మా. సరే బాబాయ్, చేయండి. ఏ ఆటంకం కలగకుండా అన్ని బాగా చేయాలి. 10 లక్షలకి చెక్ రాశాను, సంతకం చేయమ్మా. సరే బాబాయ్. ఇదిగోండి బాబాయ్. అలాగేనమ్మా. ఈ పిచ్చిది నాకు 1 లక్ష కావాలంటే 1 సున్నా పెట్టింది. 10 లక్షలనగానే 10 సున్నాలు చుట్టి సంతకం పెట్టేసిందేమో. వీడు ఏదో ఒకటి చెప్పి కృష్ణ దగ్గర 1 లక్ష లక్షలు కొట్టేస్తున్నాడు. నాకు అవకాశం లేకపోయింది.